అందరికీ నమస్కారం. నేను డాక్టర్ భవనారి విజయలక్ష్మి, ఆయుర్వేద వైద్యురాలని. వివాహానంతరం దంపతులు ఎక్కువగా ఎదురు చూసేది పిల్లల కోసమే. కానీ ఈ జనరేషన్లో దంపతులు పిల్లల కోసం ప్లాన్ చేస్తున్నారు. అంటే భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగంలో సెటిల్ అయిన తర్వాత మాత్రమే పిల్లల కోసం చూస్తూ ఉన్నారు. కానీ నానమ్మలు, అమ్మమ్మలు, తాతయ్యలు మాత్రం మనుమలు, మనుమరాళ్ళు ఎప్పుడు పుడతారో, ఎప్పుడు వారి ముచ్చట్లు తీర్చాలో అని ఎదురు చూస్తూ ఉన్నారు. 30 సంవత్సరముల క్రితం 12 నుండి 14 సంవత్సరముల బాలికలు తల్లి అయ్యేవారు. బాలికల యొక్క సంరక్షణ అమ్మ, అమ్మమ్మ, అత్తగారు చాలా జాగ్రత్తగా చూసుకునేవారు. పిల్లలను పెంచడంలోనూ పెద్దవారిదే ఎక్కువగా ప్రముఖ పాత్ర ఉంటూ ఉండేది. ప్రతి తల్లి ఎన్నో కష్టాలు పడి సంతోషంగా ఒక బిడ్డకు జన్మనిస్తుంది. అప్పటి నుండి ఆ తల్లికి కొన్ని కష్టాలు మొదలవుతాయి. శిశువు ఏడవటం లేదని, పాకటం లేదని, పాలు తాగటం లేదని, నవ్వటం లేదని, మాటలు రాలేదని ఎన్నో అంతర్గతంగా భయాలు ఉంటున్నాయి. మొదటిసారి ప్రసవమైన స్త్రీకి ఇది ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇదివరకు రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఇంట్లో అమ్మమ్మలు, నానమ్మలు, అత్తయ్యలు, పెద్దమ్మలు, వీరి సహాయంతో పిల్లలు చాలా ఈజీగా పెరిగేవారు. కానీ ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు లేవు, చిన్న చిన్న కుటుంబాలు వచ్చాయి. మరియు స్త్రీలు గృహిణులుగానే ఉండటం లేదు, ఉద్యోగాలు చేస్తున్నారు. ఉద్యోగం చేస్తాం, పిల్లలను పెంచటం ఈ తరం స్త్రీలకి ఒక పెద్ద సవాల్గా మారింది. ముఖ్యంగా అప్పుడే పుట్టిన పిల్లల విషయంలో ఇది ఇంకా ఎక్కువగా ఉంటుంది. పుట్టినప్పటి నుండి 1 సంవత్సరం వరకు పిల్లలను చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. ఇదివరకు అమ్మమ్మలు, నానమ్మలు పిల్లలు పెరిగేటప్పుడు కొన్ని ముచ్చట్లు తీర్చేవారు. అవి పిల్లల పెరుగుదలని సూచించేవి. ఆ ముచ్చట్లు దాదాపు ఇప్పుడు కనుమరుగయ్యాయి. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా కొన్ని ముచ్చట్లు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకున్నాము. పిల్లల ఎదుగుదల ముఖ్యంగా పుట్టినప్పటి నుండి 1 సంవత్సరం వయసు వచ్చే వరకు ఒక్కొక్క పిల్లవానిలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఈ ఎదుగుదల ఎలా ఉంటుందో పెద్దల ముచ్చట్ల ద్వారా మనము తెలుసుకుందాము. పిల్లల ఎదుగుదలను మైల్ స్టోన్స్ అని అంటారు. ఇవి చాలా ముఖ్యమైనవి. మొదటి నెలలో మనము ఉయ్యాల వేస్తాము, బారసాల జరుపుతాము. 3వ నెలలో నవ్వటం మొదలవుతుంది. అప్పుడు పెద్దలు నువ్వులుండలు అందరికీ పంచేవాళ్ళు. శబ్దాలు చేస్తూ ఊ ఊ అని అనేవారు. అప్పుడు పెద్దవాళ్ళు సంతోషంగా ఉగ్గుగిన్నెలు పంచేవారు. 3వ నెల నిండగానే తల నిలబెడుతూ ఉండేవారు. ఇదే సమయంలో ముద్దకుడుములు కూడా పంచేవారు. 4వ నెల రాగానే బోర్ల పడటానికి పిల్లలు ప్రయత్నిస్తారు. బోర్ల పడగానే పెద్దవాళ్ళు బొబ్బట్లు పంచేవారు. బోర్ల పడిన తర్వాత పాకుతూ ఉంటారు. ఈ సమయంలోనే 5వ మాసం నుండి 6వ మాసం వస్తుంది. అంటే 6వ నెల. 6వ నెల రాగానే అన్నప్రాసన చేస్తారు. అన్నప్రాసన సమయంలో పుస్తకము, పెన్ను, డబ్బులు, కత్తి, బంగారము మొదలగు వస్తువులను దూరంగా పెట్టి పాకి వాటిని తీసుకోమని ప్రోత్సహించటం ద్వారా 6వ నెలలో బిడ్డ పాకుతాడు అన్న విషయం మనకు తెలుస్తుంది. పాకిన తర్వాత పరమాన్నం పంచడం ద్వారా పెద్దలు తమ ముచ్చట్లు తీర్చుకునేవారు. 7-8 నెలల్లో నిలబడటానికి పిల్లలు ప్రయత్నం చేస్తారు. ఆ సమయంలో నడక మొదలవుతుంది. తప్పటడుగులు, బుడిబుడి అడుగులు వేస్తూ కింద పడుతూ లేస్తూ ఉంటారు. పెద్దవాళ్ళు ఆ సమయంలో అరిసెలు పంచి పెడతారు. నడక మొదలు అయిన తర్వాత గడపలు దాటటం జరుగుతూ ఉంటుంది. గడప దాటినప్పుడు గారెలు పంచి సంతోషిస్తూ ఉంటారు పెద్దవారు. ఇంకా అల్లరి మొదలవుతూ ఉంటుంది. అప్పుడు చిల్లర పంచి సంతోషపడుతూ ఉంటారు పెద్దలు. 8-9 నెలలు రాగానే చిన్న చిన్న ముద్దు ముద్దు మాటలు చెప్తూ ఉంటారు. ఈ సమయంలో పలుకులకు చిలుకలు అని అనుకుంటూ మాటలు రాగానే పంచదార చిలుకలు పంచుతూ ఉండేవారు. నడక మాటలు వచ్చి 1 సంవత్సర సమయం దాటితే మైల్ స్టోన్స్ని దాటాడని మనం గుర్తుంచుకోవాలి. పుట్టినప్పటి నుండి ఏ ఏ వ్యాక్సిన్స్ వేయించాలో తెలుసుకుని తప్పనిసరిగా వేయించాలి. పై అన్ని మైల్ స్టోన్స్ ఉండగానే శిశువు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నట్లు మనం భావించాలి. అంటే శిశువు యొక్క ఎదుగుదల బాగానే ఉందని మనం గ్రహించాలి. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే 2 నెలల క్రితం 55 సంవత్సరాల ఒక స్త్రీ తన కూతురు మనమరాలుతో నా దగ్గరికి పేషెంట్గా వచ్చింది. మనమరాలు వయసు 3 నెలలు. మనమరాలు తల్లిని మాత్రమే చూస్తూ ఉంది. 10 నిమిషాలైనా ఆ చూపులో తేడా లేదు. నేను శబ్దం చేసినా నా వైపు తిరిగి చూడలేదు. నేను అప్పుడు అనుమానం వచ్చి తల్లిని అడిగాను. ఏం మా బిడ్డ ఎలా ఉందంటే బాగుందండి, నేనంటే చాలా ఇష్టం, నా వైపు మాత్రమే చూస్తుంది అని చెప్పింది. అప్పుడు నాకు అనుమానం వచ్చి వినపడుతుందా అని అడిగాను. వాళ్ళకి అర్థం కాలేదు ఎందుకు అని అనుకుంటే, పోనీ వారు ఏమన్నా తెలివి తక్కువారా అంటే కాదు, ఇద్దరు ఉన్నత విద్యావంతులు, ఉన్నతమైన ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ ఆ శిశువు శబ్దాలకి రియాక్ట్ అవ్వటం లేదని గమనించలేకపోయారు. అందుకని ఆ విషయంపై
అందరికీ అవగాహన తెలియాలనే ఉద్దేశంతో దీనిని చెప్పడం జరిగింది. ముచ్చట్ల రూపంలో చెబితే అందరికీ అర్థమవుతుందనే ఉద్దేశంతో దీనిని తెలుపుతున్నాను. మీ అందరూ దీనిని అభినందిస్తారని ఆశిస్తున్నాను. సర్వే జన సుఖినో భవంతు.